పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇది. అందుకే ఆ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీని గెలిపించే నేత కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. అందుకు ప్రియాంక గాంధీయే చరిష్మా కలిగిన నేతగా భావిస్తోంది. ఆమె నేతృత్వంలోనే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయింది. ప్రియాంకనే సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు. మరి యూపీలో యోగి వర్సెస్ ప్రియాంక అనేలా ఎన్నికల యుద్ధం కొనసాగనుందా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ప్రియాంక గాంధీ తలపన్నుందా? కాంగ్రెస్ యూపీ సీఎం అభ్యర్థి ప్రియాంకనేనా? ఒంటరి పోరికే కాంగ్రెస్ సయ్యంటోందా? ఇతర పార్టీలతో పొత్తు లేకుండా సింగిల్ గా బీజేపీని ఢీకొట్టడం సాధ్యమేనా? క్షేత్రస్థాయిలో పార్టీని ప్రియాంక పటిష్టపరుస్తారా? యూపీతో మొదలుపెట్టి ప్రియాంకను దేశవ్యాప్తంగా తెరపైకి తేవాలనేది కాంగ్రెస్ వ్యూహమా? రాహుల్ని కాదని ప్రియాంకకు ప్రయారిటీ ఇవ్వడానికి సోనియా ఒప్పుకుంటారా? ప్రియాంక నాయకత్వంపై యూపీలో కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? నాయనమ్మ ఇందిరాగాంధీని తలపించే రూపం, కట్టుబొట్టు, వాగ్దాటిలోనూ ఇందిరతో పోరికలున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని క్రమంగా ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తోందంటారు విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించి గత లోక్సభ ఎన్నికల్లో ఆమెకు యూపీలో తూర్పు ప్రాంత బాధ్యతలను కూడా అప్పగించారు. ఇక ఇప్పుడు ఏకంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నేతృత్వం వహించేలా పెద్ద బాధ్యతనే ఆమె భుజాలపై ఉంచబోతోంది కాంగ్రెస్. ఈ విషయమే కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. ఫేస్ ఆఫ్ ద పార్టీ అని సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించడంతో యూపీ సీఎం అభ్యర్థి కూడా ఆమెనే ప్రకటించే అవకాశం లేకపోలేదంటారు విశ్లేషకులు. అంటే వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ ప్రియాంక గాంధీ అనేలా ఫైట్ కొనసాగే అవకాశం ఉంది. ప్రియాంక గాంధీ ప్రస్తుతం యూపీ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. పార్టీని నడిపించే బాధ్యతను కాంగ్రెస్ ఆమెకే కట్టబెడుతుండటంతో ప్రియాంక ఎన్నికల వేడిని పెంచేందుకు సమయత్తమయ్యారు. ఇప్పటికే రాయ్బరేలీలోని చూరా గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి అనధికారికంగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినట్లేనని భావిస్తున్నారు. ప్రియాంక ఆలయాన్ని సందర్శించడానికి కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో బీజేపీ ఆలయాల ఇష్యూను పబ్లిక్ లో నానేలా చేసింది. అందుకే కాంగ్రెస్ ఆలయాల బాట పట్టింది. ఇది బీజేపీ ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తుందనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ప్రజల వద్దకు వెళ్లడానికి ప్రియాంక గాంధీ ప్లాన్ రెడీ చేశారు. కాంగ్రెస్ ప్రతిజ్ఞాయాత్ర పేరుతో భారీ యాత్ర చేపట్టబోతున్నారు. మేమిచ్చిన మాట నిలబెట్టుకుంటాం అనే ట్యాగ్ లైన్ పెట్టారు. గత శుక్రవారం యూపీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల మీటింగ్ లో దీనిపై నిర్ణయం తీసుకుని కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,000 కిలోమీటర్లు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే ప్రియాంక గాంధీకి యాత్రలు చేపట్టడం కొత్త కాదు. గత ఎన్నికల్లోనూ ఆమె కొన్ని ప్రాంతాల్లో యాత్రలు చేపట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరికి గంగానది తీర ప్రాంత ప్రజలను కలవడానికి ఏకంగా గంగానదిలో పడవలో ప్రయాణించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలను నిలబెట్టుకుంటామని ప్రజలకు భరోసా కల్పించడానికి ఆమె ఈ యాత్ర చేపట్టనున్నారు. ఇందుకోసం జోన్ల వారీగా విభజించి రూట్ మ్యాప్ రెడీ చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో యూపీ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని స్కెచ్ వేసింది. కానీ సల్మాన్ ఖుర్షీద్ ప్రకటనకు, గతంలో ప్రియాంక గాంధీ చేసిన ప్రకటనకు పొంతన లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని గతంలో ప్రియాంక గాంధీ ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఝాన్సీ, అయోధ్య, గోరఖ్పూర్, ఆగ్రా మొదలైన ప్రాంతాలను సందర్శించి కరెంటు బిల్లులు, రేషన్ తదితర సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుంది సల్మాన్ ఖుర్షీద్ బృందం. వాటి ఆధారంగానే మేనిఫెస్టో తయారు చేస్తామని, అంతేగాని నిపుణుల సలహా ఆధారంగా తయారు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. దీనికి కారణం లేకపోలేదు. చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా మేనిఫెస్టోను రూపొందిస్తే అది తమ సొంత మేనిఫెస్టోగా ప్రజలు భావించే అవకాశం ఉందనేది కాంగ్రెస్ సీనియర్ల భావన.
అందుకే పార్టీ శ్రేణులను ప్రజల వద్దకు పంపించి వాళ్లకు మేనిఫెస్టోలో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ బీజేపీని ఒంటరిగా ఢీ కొట్టడం కాంగ్రెస్ కు సాధ్యమేనా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే యూపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకు గాను బీజేపీ 312 గెలుచుకుంది. అంటే బీజేపీ 39.67% ఓట్ షేర్ను సాధించింది. ఇక సమాజ్వాదీ పార్టీ 47 స్థానాలు, బహుజన్ సమాజ్వాదీ పార్టీ 19 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ కేవలం 7 స్థానాల్లోనే గెలవడంతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు తయారైంది పరిస్థితి. వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకోమని కాంగ్రెస్ ప్రకటించిన గత ఫలితాలు చూస్తే హస్తం పార్టీకి అంత ఈజీ కాదని అర్థమవుతోంది. ఒకవేళ కాంగ్రెస్ ఇతర పార్టీలతో జట్టు కట్టాలని ప్రయత్నించినా మిగతా పార్టీలు సుముఖంగా కనిపించడం లేదు. ఒంటరిగానే పోటీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ఇప్పటికే స్పష్టం చేశారు. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామని వెల్లడించింది. ఎవరితోనూ పొత్తు ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంఐఎం కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. మొత్తంగా పార్టీలన్నీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా హడావిడి పెంచడంతో కాంగ్రెస్ తో కలిసి వచ్చే పార్టీలే కనిపించడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రియాంక గాంధీకి యూపీ బాధ్యతలు పూర్తిగా అప్పగించడం వెనుక కాంగ్రెస్ పెద్ద వ్యూహమే కనిపిస్తోందనేది విశ్లేషకుల మాట. యూపీలో సక్సెస్ అయితే ఆ తర్వాత మరిన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఆమెనే ముందుంచి విజయం సాధించాలనేది కాంగ్రెస్ సీనియర్ల ఎత్తుగడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వయోభారంతో సోనియా గాంధీ పార్టీని చురుగ్గా నడిపించే పరిస్థితిలో లేరనేది పార్టీ శ్రేణుల అభిప్రాయంగా కనిపిస్తోంది. అందుకే క్రమంగా ప్రియాంకను తెరపైకి తీసుకొచ్చి పార్టీ పగ్గాలు కట్టబెట్టాలనేది సీనియర్ల అంతరంగంగా తెలుస్తోంది. మరోవైపు ఇందుకు సోనియా గాంధీ ఒప్పుకుంటారా అనే అనుమానాలు లేకపోలేదు. ప్రియాంక కూడా అన్నను కాదని పార్టీ పగ్గాలు చేపట్టే సాహసం చేయకపోవచ్చు అనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే సోనియా గాంధీ ఇటలీ రాజకీయాలని ఫాలో అవుతారనే వాదన కూడా ఉంది. అక్కడ పితృస్వామ్యం నడుస్తుంది. అందుకే ఇక్కడ రాహుల్ కే సోనియా ప్రాధాన్యతను ఇస్తారని ప్రియాంకకు ఆ ఛాన్స్ దక్కకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం. ప్రియాంక కూడా అన్నకు సపోర్టు చేస్తుందనేది కొందరు పార్టీ నేతల నమ్మకం. మరోవైపు రాహుల్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలంటూ పార్టీలో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ రాహుల్ కే పార్టీ అధ్యక్షుని చేయాలని ఒక తీర్మానం కూడా చేసింది. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ రాజనీతిజ్ఞతతో దేశం అత్యున్నత స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక గాంధీయే దిక్సూచి అనేది సీనియర్ల భావన. కానీ కొందరు నేతలు మాత్రం ప్రియాంక నాయకత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో అన్నను గెలిపించలేకపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఇలాంటి నేతలకు ప్రియాంక చెప్పే సమాధానం ఏంటి? పార్టీలోని అసంతృప్తులను ఉజ్జగించి క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచగలరా? ఒకవైపు పార్టీ సీనియర్లు ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తుంటే, మరోవైపు పార్టీ బహిష్కృత నేతలు రెబెల్ లీడర్లు మాత్రం ఆమె నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి సత్యదేవ్ త్రిపాఠి, మాజీ ఎమ్మెల్సీ సిరాజ్ మెహందీలను 2019 పార్టీ బహిష్కరించింది. తాజాగా సుష్మాదేవ్, జితిన్ ప్రసాద్ లు ఇటీవలే పార్టీని వీడారు. ఇక పార్టీ రెబెల్ అదితి సింగ్ కూడా వీరికి జత కలిశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విలువ ఇవ్వదని వాళ్ళు ఆరోపించారు. 1986 నుంచి పార్టీ కోసం పనిచేస్తే సరైన కారణం లేకుండానే తీసేశారనేది బహిష్కృత నేతల ఆక్షేపణ. కాంగ్రెస్ పార్టీకి క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు లేవనేది వాళ్ల ఆరోపణ. ప్రియాంక గాంధీ 2019 రాహుల్ గాంధీకి ఫేస్ గా వ్యవహరించిన అమేధిలో పార్టీని గెలిపించలేకపోయిందన్నారు.
క్షేత్రస్థాయి ప్రజలతో ఆమె సంబంధాలు కోల్పోయిందని, పిక్నిక్ కు వెళ్లినట్లు ప్రియాంక గాంధీ 2 రోజుల ట్రిప్ కోసం యూపీ వస్తుందని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. సోనియాను కలిస్తే రాహుల్ ను కలవమంటారు, రాహుల్ ను కలిస్తే ప్రియాంకను కలవమంటారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాయ్బరేలీలో పార్టీని ప్రియాంక గెలిపించలేకపోయిందని వారు ఆరోపించారు. ఏదైనా సమస్య వస్తే సరైన రెస్పాన్స్ ఉండదనేది నేతల ఆక్షేపణ. సమస్యను చెప్పుకుందామని సోనియాను కలిస్తే ఆమె రాహుల్ ను కలవమంటారు, రాహుల్ ను కలిస్తే ఆయనేమో ప్రియాంకను కలవమంటారు. ప్రియాంకను కలవడానికి వెళ్తే ఆమె సమయం లేదంటుంది. అందుకే నేతలు శ్రేణులు పార్టీకి దూరం అవుతున్నారనేది వారి వాదన. మరోవైపు ప్రియాంకకు ప్రత్యక్షంగా పోటీ చేసిన అనుభవం లేదు, కానీ 2004 నుంచే ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఆమె సోనియా గాంధీ ఎన్నికల ప్రచార మేనేజర్ గా వ్యవహరించారు. అంతేకాదు రాహుల్ గాంధీకి ప్రచారంలోనూ సహాయపడ్డారు. ఇక 2007 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించారు. ప్రచారంలో భాగంగా అమేథి రాయ్బరేలీ పరిధిలోని 10 సీట్లపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టారు. మరోవైపు 2009 అమేథి నియోజకవర్గ పరిధిలో మరోసారి ప్రచారం నిర్వహించారు. ఇక 2012 యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆమె పార్టీ ముఖ్య ప్రచారకర్తగా పనిచేశారు. 2014 అదే ప్రాంతంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. జగదీష్పూర్ లో ప్రచారం చేస్తున్న సమయంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించి మరీ ప్రజలను కలిశారు. 2017 అమేధి వరకే తన ప్రచార కార్యక్రమాలను ఆమె పరిమితం చేసుకున్నారు. మరోవైపు 2019 కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. దీంతో ఆమె పార్టీ ఎన్నికల కార్యక్రమాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు. పశ్చిమ భాగానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన జ్యోతిరాదిత్య సింధియా కాషాయ కండువా కప్పుకోవడంతో ప్రస్తుతం ప్రియాంకనే మొత్తం యూపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నారు. సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రియాంక గాంధీ చాలా కాలం తెర వెనుకనే ఉండిపోయారు. సోదరుడు రాహుల్ గాంధీయే ఆమెను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చారు. ఇందిరాగాంధీని పోలిన రూపం, కట్టుబొట్టు, వాగ్దాటి ప్రజలను మెస్మరైజ్ చేస్తాయని, ఓట్లు రాలుస్తాయని కాంగ్రెస్ భావించిన వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి. ఇక పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రస్తుతం రాహుల్ గాంధీ ఒప్పుకోకపోవడంతో ప్రియాంకనే పార్టీకి దిక్సూచిగా కొందరు సీనియర్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతను క్యాస్ట్ చేసుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. యోగిని సీఎంగా మారుస్తారని గతంలో ప్రచారం జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకతను విపక్షాలు ఓట్లుగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని గ్రహించిన బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. ప్రతి బూత్ పరిధిలో కనీసం 100 మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 163,000 బూతులున్నాయి. దీనివల్ల మళ్లీ గెలుపు తమదేనని కమల్నాథులు అంటున్నారు.